టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులకు నిరసనగా నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో టీడీపీ నాయకులు బంద్ నిర్వహించగా పోలీసులు భగ్నం చేశారు. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఇంటికి చంద్రబాబును కొడతామని అరే బచ్చా, నువ్వు నిన్న కాక మొన్న ఎమ్మెల్యే నువ్వు, ఇలాంటి ఎమ్మెల్యేలను కొన్ని వందల మంది తయారు చేశాడు, ఆయన ఎంపీలు తయారు చేశారు, కేంద్ర మంత్రులు తయారు చేశారు. మరి కేంద్రంలో ప్రధానమంత్రిని నియమించే దాంట్లో, రాష్ట్రపతి నియమించే దాంట్లో చక్రం ముట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి మహానాయకుడు ఇక పుట్టడు ఈ రాష్ట్రంలో. ఇద్దరే మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారే. ఒక ఆయన చనిపోయాడు, ఇంకొక ఆయన ఉన్నాడు. బుద్ధి లేకుండా మాట్లాడుకుంటారు పిల్ల కాకుల ద్వారా. ఈ విధంగా మాట్లాడితే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చేతులు మూసుకొని కూర్చోాల. మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి పోలీసులు లేకుండా రండి తెలుసుకున్నాం. అంతేగాని ఆడయాడ చేరి కుక్కల్లాగా మురిగితే మీకంటే ఎక్కువగా మాట్లాడగలం. ఇలాంటి పరిస్థితి తీసుకురాకుండా మేము జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానం కొద్దీ కొంతమంది మాట్లాడాలా. మీరు ఇదే విధంగా రచ్చబడితే మీకంటే ఎక్కువ భాషలో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలం. మీరు ఎందుకు భోగాలను దాపించింది? మీకు కౌంట్డౌన్ ప్రారంభమైంది వైఎస్ఆర్ పార్టీకి. ప్రజల్లో చీపడుతూ ఉండాలి మిమ్మల్ని. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలన కొనసాగించడం కానీ దౌర్జన్యం దుర్మార్గాన్ని నమ్ముకుంటే మీరు అతడు పాతాల లోకానికి మీరు పోతారని చెప్పని సందర్భంగా మీకు తెలియజేస్తాను. గురునాథ్ అమర్నాథ్ మీరు ఎప్పుడు మొన్న ఎమ్మెల్యే అవుతా ఉండవు. మరి మీ తండ్రికి తెలుసు చంద్రబాబు యొక్క విశిష్టత, చంద్రబాబు యొక్క గొప్పతనం మీకేం తెలుస్తుంది. అందుకే ఇలాంటి పిచ్చి క్రియలాపాలు చేయకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని వ్యవహరించాలని చెప్పని తెలియజేస్తాను.